కార్తీక సోమవారం కావటంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రముఖ శైవ క్షేత్రాలని భక్తులంతా తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో పుణ్యస్థానాలు ఆచరించి తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు ఓవర్ టు యూ कार्तीक शोभ विशाख सो उदय नाग गंटल ना भक्त आलयक चेरको मतलब वीरंत भक्ति श्रद्धल तो शिव आराधि पैस्थित कमे प्रस्तुत चूस शिवालय चेरक पैस्थिंद कदय ना एंटे कार्तीक सोमवार अभी रेडो सोमवार मतलब एक्व मंद भक्त इकड़की वी स्वामी दर्शन कुटे स्वामी दर्शन कुने पुण्य फल मत दूसरे संवसर कल में उ दाने कर्तीक मत स्वामी यानी दीपम वैसे आ दीपम या पुण्यफल मतलब 12 జన్మల వరకు కూడా ఉంటుందంట కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వాసంతో వీళ్ళంతా కూడా కొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే మొత్తం శివాలయాలకు కోటెత్తిన జనాలను ఒక్కసారి చూస్తున్నాం మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికైతే చేరుకోవడం జరుగుతుంది మొదటిగా శివాలయంలోకి ఎంటర్ అవ్వగానే ఏదైతే రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి అక్కడ మొదటిగా వీళ్ళంతా కూడా అక్కడ దీపం వెలిగించడం జరుగుతుంది అక్కడ దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు అంటే ఈ స్వామివారికి అభిషేకం గాని నిర్వహించినట్లయితే మాత్రం కార్తీక రెండో సోమవారం కావడంతో మొత్తం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ప్రగాఢమైన విశ్వాసం కూడా ఉంటుంది మొత్తం విశాఖపట్నంలోని అన్ని శైవ క్షేత్రాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకొని దేవుడికి తమ యొక్క గోత్రనామాలు కూడా తో పాటు పూజగన నిర్వహించినట్లయితే కుటుంబంలో ఉన్న వాళ్ళతో పాటు పూర్తిగా అందరికీ కూడా మంచి జరుగుతుంది అంటూ కూడా నమ్ముతారు ఎందుకంటే సాధారణ సమయంలో ఒక్కసారి దేవుడికి దీపం వెలిగించేదానికంటే కార్తీక మాసంలో దేవుడికి దీపం వెలిగించడంలో చాలా ఎక్కువ విశిష్టత కలుగుతుంది ఎక్కువ పుణ్యఫలం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే మొత్తం భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారికి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు మొత్తం స్వామివారి యొక్క మొత్తం ఏదైతే అభిషేకాలు ఉంటాయో అది మొత్తం కూడా తెల్లవారి 4 గంటల నుంచి చాలా విశిష్టంగా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే స్వామివారి యొక్క విశిష్టత ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనతో పాటు ఆలయ సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు అయితే స్వామివారికి జరుగుతున్న పూజలు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే స్వామివారికి ఈ విధమైన పూజ నిర్వహించడం వల్ల ఎక్కువ భక్తి శ్రద్ధలతో భక్తులకి పుణ్యఫలం లభిస్తుంది అంటున్నారు మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు సార్ చెప్పండి కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి చూస్తున్నాం ప్రస్తుతానికి చూసుకుంటే స్వామివారి యొక్క మొత్తం భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు ఎందుకంటే భక్తులు ఎక్కువగా కూడా ఇక్కడ చేరుకుని ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది కార్తీక ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసానికి మించినంటే మాసం లేదని చెప్పేసి మనకి చరిత్ర ప్రసిద్ధి ఇదంటే సంవత్సరం పొడుగునా కూడా ఏ నెలలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి పూజ చేయని వారు కూడా కార్తీక మాసం నెలంతా కూడా ఆ స్వామికి నియమనిష్ఠతో ఆ ప్రత్యేకంగా పూజాదికాలు జరిపించడం జరుగుతుంది ఇటు పరమశివుడికి కానీ అష్ట విష్ణుమూర్తికి కానీ శివకేశవులందరికి కూడా ఎటువంటి భేదం లేదు శివుడికి పూజ చేసినట్టు విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడని అలాగనే విష్ణుమూర్తికి పూజ చేస్తే శివుడు ప్రీతి చెందుతాడని చెప్పేసి ముఖ్య విశేషం చేత ఈ నెల అంతా కూడా ప్రత్యేకంగా ఉదయం చీకటినే తెల్లవారుజాము 4 గంటల నుంచినే నదీ స్నానాలు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్నానాలు కానీ చెరువుల్లో కానీ స్నానాలు చేసి ఆ యొక్క తమ తమ ఊరల్లో ఉన్నటువంటి దేవస్థానం వెళ్ళి విశేషంగా ఆ స్వామివారికి తమకు కలిగిన విధంగా గంగాజలంతో కానీ పంచామృతాలు కానీ పలరసాలతో కానీ వివిధ రకమైన సుగంధ ద్రవ్యాలతో కూడా విశేషంగా స్వామివారికి అభిషేకం చేయిస్తారు ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతికరమైన నెల కాబట్టి కార్తీక మాసం నెలంతా చేస్తే సంవత్సరం పొడుగునటువంటి చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలోనే అలాగే దీపారాధన కూడా అత్యంత విశేషంగా జరపబడుతుంది కార్తీక మాసం నెలంతా కూడా సాయంత్రం వేళ ఈ ప్రదోషకాల సమయంలోనే స్వామివారి ఆలయంలో విష్ణు ఆలయంలో చేసినా పర్లేదు శివాలయంలో చేసినా పర్లేదు ఆడ దేవతామూర్తులందరూ కూడాను ఆడ శివతాండవం చేస్తూ శివాలయంలో శివుడు నివసిస్తుంటాడు కాబట్టి దేవతలందరూ కూడాను ఆ
శివతాండవ స్తోత్రం చూడడానికి వస్తారు కాబట్టి అందరూ కూడా దేవతలు అక్కడే ఉంటారు కాబట్టి శివాలయానికి ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ప్రదోషకాల సమయంలో దీపారాధన చేస్తే మహా పుణ్య విశేషంగా చెప్పబడుతుంది అలాగనే ఈ యొక్క కార్తీక మాసంలో కూడా ఆకాశ దీపాలు ప్రతి దేవాలయంలో అంటే విష్ణువాలయంలో కానీ శివాలయంలో కూడా ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క దీపారాధన ఆకాశ దీపారాధన జరిపించడం జరుగుతుంది ఈ యొక్క ఆకాశ దీపారాధన ఎందుకు చేస్తారంటే మన పూర్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలోని నా ఈ యొక్క భూలోకానికి వచ్చి తమ తమ వాళ్ళు తమకు ఏం పెట్టారని చూసి తిరుగు ప్రయాణమై ఈ కార్తీక మాసం ప్రారంభం నుంచే తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోతుంటారు అయితే వాళ్ళకి దారి కనిపించడం అని చెప్పేసి దీపావళి నాడు మన దీపావళి నాడు ఆ యొక్క దేవుట్ల పేరు వించి దారి చూపిస్తాం అయితే కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడాను ఆకాశ దీపాలు వెలిగించి అక్కడ దేవాలయం ఉంది దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పెద్దలంతా కూడా తలుచుకునే విధంగా అక్కడ దీపాలు ఆకాశ దీపాలు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మనకి పుణ్య విశేషంగా చెప్పడం జరుగుతుంది కార్తీక మాసం అంటే విశిష్టమైన ప్రతి ఒక్కరు కూడా పూజలు అందుకున్నట్టు విష్ణు దేవాలయం కావచ్చు శివదేవాలయ శివాలయాలు కావచ్చు అన్నింటిలో కూడా విశేషమైన పూజలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి దర్శించుకోవటం వల్ల మొత్తం పుణ్యాన్ని అదేవిధంగా వాళ్ళకున్న కష్టాలు నష్టాలని తొలగిపోయి మొత్తం కోరుకునే కోరికలను కూడా పూర్తి స్థాయిలో కూడా తీరుతాయంటూ కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందిన పురాతన కాలంలో వస్తున్నది ఆ కువంతి ఇప్పుడు కూడా కొనసాగుతుందని మొత్తానికి మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు మొత్తం అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి విశాఖపట్నం కనిపిస్తుంది.